Finger shop changes your lifestyle. Hey. Hey, shut up, buddy. Hey, sir. ఎక్కడి నుంచి రాస్తున్నారు? అమ్యూజ్మెంట్ పార్క్ నుంచి. టికెట్లు ఎక్కడ? టికెట్లు చింపేసి కదండి లోపలికి పంపిస్తారు. ఏంట్రా లాజికల్ మాట్లాడుతున్నా? ఎందుకు సార్ మా వాడిని కొట్టారు? పక్క వీధిలో కార్మిక నాయకుడు మర్డర్ జరిగింది. ఆ మర్డర్ చేసింది మీరే కదరా? ఏంటి రాయ్, డ్యూటీ దిగిపోతూ మందు కొట్టి ఇంటికి వెళ్తున్నారేమో అని డౌట్ వచ్చింది. ఏంట్రా కుసావ్? అసలైన నేరస్తులు పట్టుకోవడం చేత కాకపోతే యూనిఫామ్ తీసేసి ఇంట్లో కూర్చో. అంతేగాని రోడ్డు మీద పోయే వాళ్ళని పట్టుకోవాలనుకుంటే ఎవరు ఊరుకోరు. జాగ్రత్త, పోయండ్రా. పోలీసులు వాళ్ళు ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు. కార్మిక నాయకుడిని చంపింది మీరేనని ఒప్పుకుంటారా లేదా? నువ్వేనా తొట్టి గ్యాంగ్కి లీడర్వి? తొట్టి గ్యాంగ్ కాదు, అనుకుంటే ప్రాణాలు తోడే గ్యాంగ్. ప్రాణాలు తోడే గ్యాంగ్, అందుకే ఆ కార్మిక నాయకుడు ప్రాణాలు తోడేశారు అవునా? ఏమిటి మర్యాదగా నేరం ఒప్పుకో, లేకపోతే మేమేం చేస్తాం మాకే తెలియదు. మీకే తెలీదా? పాపం ఆయనకి తెలియదు అంటారు. ఏమిట్రా వెటకారం, ఉండేలా ఉంది మర్యాద. రాగి అని నోరు పారేసుకున్నావో, చెయ్యి చూడు ఎంత రఫ్ గా ఉంది. రఫ్ పడించేస్తా. యు రాస్కల్, యు బ్లడి, యు బ్లడి, యు షట్ అప్. ఒకసారి ఆగాలి, కార్మిక నాయకుడిని చంపింది ఏకాంబరమేనని నేను జర్నలిస్ట్ గా పేపర్ లో రాశాను కూడా. ఆ విషయం ఊరందరికీ తెలుసు, అయినా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోరు? ఏమంటా కబుర్లు చెప్తున్నావు? కబుర్లు కాదు, జనం దగ్గర ఉన్నవి కంకర్రాళ్ళు. ఒక కార్మిక నాయకుడు దారుణంగా హత్య చేయబడితే మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అని ఈ జనం మిమ్మల్ని నిలదీయడానికి వచ్చారు. దోషుల్ని లోపల పెట్టి తగిన విధంగా శిక్షించి అసలు విషయం రాబడుతున్నాం. ఇందులో మీరు వచ్చారు ఎవరండి? దోషులు నిరుద్యోగులైన యువకులు మీ పోలీసు వాళ్ళకి దోషుల్లా కనిపిస్తున్నారా? నిజమైన దోషులు ఎవరో నేను చెప్తాను. నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి, మీకు చావుంటే చేయగల దమ్ముంటే వాళ్ళని పట్టుకోండి. అంతేకాని అమాయకులు నిర్బంధించి రాక్షసంగా ప్రవర్తిస్తే మా పత్రికా లోకం చూస్తూ ఊరుకోదు. నిజాన్ని నిర్భయంగా రాసి దేశానికి సార్ చెప్తుంది. సుభాష్ మిస్టర్ దాశరథి, మీలాంటి జర్నలిస్టుల వల్ల నిజంగా దేశానికి ఎంతో మేలు జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజానిజాలు తెలుసుకోకుండా ఇలా పశువులా ప్రవర్తించి మీ పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీకు, సిగ్గు చేటు.
ఇవ్వకు ఎందుకు ఎక్కాలి ఇట్స్ మై రిక్వెస్ట్ ఇది చిన్న పని ఉంది కమ్ ఆన్ మీరు మీరు ఆడుకునే ఈ స్థలానికి నన్ను ఎందుకు రమ్మనట్టు ఈ ఆటకి మన జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది కాబట్టి ఈ రెడ్ బాల్స్ ఉన్నాయి చూసావు ఇవి మామూలు జనం అన్నమాట ఇక ఈ పింక్ బ్లూ బ్లాక్ ఎల్లో బ్రౌన్ గ్రీన్ ఇవన్నీ సిటీలో కాస్త పలుకుబడి ఉన్న వ్యక్తులు ఇకపోతే ఈ వైట్ బాల్ నేనన్నమాట ఇందులో ఏ బాల్నైనా కదిలించే కెపాసిటీ కావాలనుకున్న కార్నర్లోకి తోసేసే కెపాసిటీ ఈ తెల్లబంతుకు ఉందన్నమాట అంటే నాకు దీన్ని తెల్లబాలు అంటారు క్యూ బాల్ అంటారు ఓహో ఓసారి క్యూ ఇటిస్తారా దగ్గరగానే ఉందిగా తీసుకో నేను అడిగింది ఆ క్యూని నువ్వట వచ్చాను ఏం కావాలి నేను అడిగింది ఈ క్యూని నిన్ను కాదు ఎంతో శక్తివంతమైన ఈ క్యూ బాల్ సైతం కదిలించే శక్తి ఈ క్యూకుంది అంటే నేను ఈ క్యూ లాంటి వాడిని వారిని తసారావులో పడ్డు ఎస్పి మా బలెంటోని తెచ్చావయ్యా నాకు నచ్చాడు సర్లే మంచి కెపాసిటీ ఉన్న క్యాండిడేట్ కళ్ళు మూసుకుని ఉద్యోగం ఇచ్చేయచ్చు ఇచ్చేయచ్చు చూడబాయ్ నేను చెప్పే ప్రతి పనికి ఓ రేట్ ఉంటుంది ఫిక్స్డ్ రేట్ ఎవరి కష్టాతీతే ఉంచుకోరు స్పాట్ పేమెంట్ ఫైటింగ్కి వెళ్ళావనుకో 1000 రూపీస్ కాలో చెయ్యో తెచ్చావనుకో 5000 రూపీస్ లైఫే తీసేసావనుకో 10000 రూపీస్ స్పాట్ పేమెంట్ మందు పొందు బేట ఓకే అంటే నాకు ఇచ్చేది గోండా ఉద్యోగం కాదు గవర్నర్ గిరి చేస్తావా గోండాయే కాకపోతే 1 గోండాగా కాస్త రెస్పెక్టబుల్ గా చూస్తావయ్యా చూడండి నేను ఫైటింగ్ పెడతాను ఎప్పుడో చెప్పన న్యాయం అన్యాయం అయినప్పుడు కాలు చేయో తీస్తాను అదెప్పుడో చెప్పన ధర్మం అధర్మం అయినప్పుడు లైఫ్ తీవాల్సి వస్తే తీస్తాను అదెప్పుడో మీలాంటి వాళ్ళు ఇలాంటి వాడు కలిసి బరి తెగించి కిరాతకులైనప్పుడు వారిని తసరాల బొడ్డు బాలేంటోడే బాబుడు ఇంటి మొగుడికి ఎక్కువ రంకు మొగుడికి తక్కువ అన్నట్టున్నాడు నాకేం నచ్చలేదు మనకేం అక్కర్లేదు నాకు అసలు నచ్చలేదు ఏమిటయ్యా ఇది మంచి చట్టం లేకుండా ఆ మాట అడగాల్సింది నేను కట్టుకున్న మొగుడు పెళ్ళాన్ని బ్రోతల హౌస్ కు తీసుకెళ్ళడం ఎంత నీచం పోలీస్ ఆఫీసర్ ఒక పౌరుని ఇలాంటి గోండాల కొంపు తీసుకురావడం అంతకంటే నీచం సిగ్గుండాలి ఎందుకు వచ్చావు ఇక్కడికి నా సహాయం కోసమా చట్టం బారి నుంచి న్యాయాన్ని మీ వాళ్ళ బారి నుంచి మన వాళ్ళని తప్పించాలని వచ్చాను బాధ్యత కల ఆఫీసర్గా నిన్ను ఇక్కడి నుంచి కదలనిస్తానని వచ్చావా ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని అయోమయ స్థితిలో ఉన్నాను నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఇప్పుడు నా మీద ఉంది కనుక వెళ్ళక తప్పదు షూటింగ్ సైట్ ఆర్డర్స్ వేయడం వల్ల ప్రజల్లో నీకు మంచి పేరు ప్రతిష్టలు ఏర్పడ్డాయి అదే చట్టం కోసం తమ్ముడు చంపావనుకో నీకు గోల్డ్ మెడల్ కూడా వస్తుంది వేరే పరిస్థితులు అయితే నీకు ఆ మెడల్ వచ్చేందుకు సహాయపడే ఉంటానయ్యా కానీ బాధ్యతలో పూర్తిగా కూరుకుపోయి ఉన్నాను అవి నెరవేరే వరకు ఏ బుల్లెట్స్ నన్ను ఆపలేవు ఒక నరహంతకుడు ఎదుట నిలిచాక వాడు సొంత తమ్ముడైనా సరే వదిలిపెట్టే సమస్య లేదు హంతకుల వేటలో అడ్డుపడేది సొంత అన్నయ్య అయినా సరే దొరికే సమస్య లేదు అన్నయ్య నన్ను వెళ్ళాను ఎందుకురా ఎందుకు మిగతా వాళ్ళని చంపడానిక పదా నో ఇప్పుడే పోలీసు పట్టిస్తా అన్నయ్య ప్లీజ్ కొడతావా కట్టరా కొట్టు కొట్టు అనయ్య కొట్టు అనయ్య కొట్టు అనయ్య దాన్ని కొడతావా నిన్ను
ಹತ್ತಿಬೇಕು. Subscribe to our channel and press the bell icon for the latest updates. Don't forget to like us on Facebook. Please subscribe. Filmy Events. 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 Filmy Events.